నమస్కారం నాగార్జున గారు నమస్తే అండి గారు జవహర్ రెడ్డి గారి మీద టీడీపీ ముందు చాలా ఆరోపణలు చేసింది ఎక్కడ మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఆ భూములుగా భూములుగా ఇంత ఇంత అక్రమాలు చేశారు ఇంత ప్రతి సందర్భంలో ఆయన మీద ఎంక్వైరీ జరగాలి చాలా కుంభకోణం చేశాడు అది ఇదని చెప్పేసి వీళ్ళే ఆరోపించారు వీళ్ళకి ఎవరైతే శత్రువులుగా అనిపించారో వాళ్ళందరికి ఇప్పుడు ఒక రెడ్ కార్పెట్ వేసి చేస్తున్నది టీడీపీలో ఎవరైతే హార్డ్ కోర్ ఉంటారో ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే రకరకాల వ్యక్తులు వీళ్ళకి మింగుడు పట్టలేదండి ఇది ఇదేంటి వీళ్ళు రెడ్ బుక్ అన్నారు ఏదేదో అంటున్నారు కట్ చేస్తేనేమో ఆయనకే ఒక మంచి పదవి ఇచ్చి పదవి విరమనప్పుడు కూడా ఒక హుందాగా ఆయన్ని పోస్టింగ్ ఇచ్చి మరి పంపించేస్తున్నారు వీటన్నిటి కోసం మా ప్రాణాలు త్యాగం చేసింది అది ఇది అని చెప్పేసి ఒక వర్గం ఒక నిరుత్సాహంలో ఉందండి ఒక కేడర్ సంబంధించింది అసలు యాక్చువల్గా ఓవరాల్ గా చూసుకోవాలంటే కష్ కక్షపూరితంగా రాజకీయాలు అనేది ఉండకూడదు బట్ దీన్ని వాళ్ళు కన్విన్సబుల్ గా ఉండరుగా అంతే కదా ఆ వర్గం అంతా ఎంత కన్విన్స్ చేయాలి చేయాలనుకున్నా కానీ అనుకున్నా కానీ సో ప్రీవియస్ వాళ్ళు తీసు వాళ్ళు చేసిన త్యాగాలకి ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటారా ఇక్కడ గారు మనం రెండింటినీ రెండు ఆస్పెక్ట్స్ లో నిజమే మీరు అన్నట్టుగా అధినేత అనేటువంటి వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసి ఎలాంటి పొత్తులు పెట్టుకొని అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిన గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కొడ్డి తలలు బగలు కొట్టించుకొని కొన్నిసార్లు ప్రాణాలు పోయి కూడా పార్టీ జెండాను వదలకుండా ఇక్కడ దాకా ప్రయాణం చేయటంలో మేజర్ పాత్ర వాళ్ళది ఉంటుంది అవును ఈ క్యాడర్ అంతా మీ వెనకాల ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలుగుతారు అది లేనప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎంత మేధావైనా సరే ఏమీ చేయలేరు అయితే మీరు ఇందాక మెన్షన్ చేసినటువంటి ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను గమనించింది చెప్తున్నాను అప్పటిదాకా భయం భయంగా బ్రతుకుతున్నటువంటి తెలుగుదేశం కేడర్లో ఎప్పుడైతే నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి అడుగడుగున ఆటంకాలు చివరికి అతనికి ఉన్న వెహికల్స్ కూడా తీసేస్తే స్టూల్ మీద నిలబడి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం చూసినప్పుడు ఇక లాభం లేదు ఎదురుదాడి చేయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ అనేటువంటిది ఎంటీ బుక్కో తెలియదు దాంట్లో ఏమైనా ఉన్నాయో నిజానికి అనేది తెలియదు కానీ ఏ రోజైతే ఆయన అది మొదలు పెట్టాడో మీరు గమనించండి ఆ రోజు నుంచి క్యాడర్లో ఆత్మస్థైర్యం పెరిగింది ఓహో మన గవర్నమెంట్ వస్తే ఇలా తాట తీస్తారు కావాలి అని ఒక ఆత్మ ఆత్మస్థైర్యం వాళ్ళతో రావటం అలాగే విత్సల విడితనంతో ప్రవర్తించేటువంటి ఆఫీసర్స్లో కూడా కొంత వెరుపు అనేది మనకు కనిపించింది అది ఒక భయం క్రియేట్ అయింది ఒక భయం క్రియేట్ అయింది ఏమన్నా ఒకవేళ అంటే వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఉన్నప్పటికీ కూడా ఏమో రేపొద్దున అనేటువంటిది ఒక అడుగు వెనక్కి వేయడానికి పనికి వచ్చింది సో అది చూసిన తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రను ఎలా జయప్రదం చేశారో మనం చూసాం చాలా గట్టిగా మాట్లాడారు లోకేష్ గారు ఆ కొన్ని పదాలు అవతల వాళ్ళలో గుండెల్లో దడబుట్టించేటట్టుగా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అది చాలా నైతిక స్థైర్యాన్ని నింపింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఉన్నటువంటి వాళ్ళని ఏ రోజు కూడా నేను కాళ్ళు నరుగుతా చేతులు నరుగుతా లేకపోతే చంపేస్తా అనలా కండిషన్స్ అప్లై అన్నట్టుగా చట్టాన్ని మితిమీరినటువంటి వాళ్ళని చట్ట పరిధిలోనే మేము యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు అవును అదే కానీ జనానికి అది రిజిస్టర్ కాల బుక్లో ఉన్న ప్రతి వాణ్ణి అధికారంలోకి రాగానే తాడ తీసేస్తాడు మా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్న చంద్రబాబు నాయుడు గారి మీద అంత ఆశలు లేవులేండి ఎవరికి ఎందుకంటే ఆయన తత్వం తెలిసిన వాళ్ళకి ఈయన మళ్ళీ ముందేదన్నా కానీ అధికారంలోకి రాగానే పాలన పాలన నిలిపోతాడని ఆయన మీద పెద్ద నమ్మకం లేదు కానీ లోకేష్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు ఏంటంటే వాళ్ళు ఊహించింది అధికారంలోకి వచ్చిన ఒక వారం రోజుల లోపల ఈ ఉన్న ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అందరినీ కూడా ఏ రంపచోడవరం లాంటి ప్రాంతానికి పంపించేస్తారు అనవసరమైన దీంట్లోకి పంపించేస్తారు అప్రధానత ఉన్నటువంటి పోస్టులకు పంపిస్తారు లేకపోతే సస్పెండ్ చేస్తారు గాలి ఇలా వీళ్ళంతటి వీళ్ళే ఊహించేసుకున్నాను కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడటం వేరు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటి దానికి దానికి వంద రకాలైనటువంటి పరిధులు ఉంటాయి పరిధి దాటి ప్రవర్తించారనుకోండి ఇంకా వైసీపీ వాళ్ళకి తెలుగుదేశానికి తేడా లేదు కదా ఇవాళ వాళ్ళని వద్దని మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి కారణం ఏంటంటే మీరు పద్ధతి కల్లాళ్ళు చట్టాన్ని గౌరవించి చట్టబద్ధమైనటువంటి పాలన ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చారు అలాగాకుండా వచ్చిన రోజు నుంచే మీరు కూడా ఇటుబీకేసి అడుబారేస్తాం అటుబీకేసి ఇటు పారేస్తాం అంటే ఉండే ఐఏఎస్ ఆఫీసర్సే కొంతమంది ఉంటారు దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తప్పకనో ఆశతోటో ఇంకో దానితోటో ప్రలోభాలు పడి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు అంత మాత్రం చేత వాళ్ళు ఎఫిషియంట్ ఆఫీసర్స్ కాదని అంటానికి లేదు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్రహ్మాండంగా పనిచేసినటువంటి ఆఫీసర్సే కానీ పరిస్థితుల ప్రభావానికో ఒత్తిడికో లోనైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నందిని పందిని ఒకే ఘాట కట్టేయో ఇప్పుడు హద్దు మీరు బరిదగిచ్చి ప్రవర్తించినటువంటి ఆ సునీల్ కుమార్ సిఐడి చీఫ్ లాంటి వాళ్ళని రాగానే గాల్లో పెట్టేశారు కానీ కొంత అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళని కొంత టైం తీసుకుంటున్నారు అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఇదే మనం మాట్లాడుతున్నటువంటి చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతున్నటువంటి ఇవాళే అనుకుంటాను జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు ఎంత వన్ సైడెడ్గా ప్రవర్తించాడో మనం చూసాం ఎలక్షన్ కోడ్ మూలాన పెన్షన్స్ పంచడానికి లేకపోతే దాన్ని ఎంత మెస్అప్ చేసి దాని అంతటికీ చంద్రబాబు నాయుడు గారే కారణం అని క్రియేట్ చేసినటువంటి క్రియేషన్ చూసాం చూసినప్పుడు రాగానే వెంటనే సెలవులో పంపించేశారు సంతోషించారు కానీ అతన్ని అలాగే అవమానకర రీతిలో రిటైర్ అవ్వాలి అంటే ఏంటంటే స్టేట్స్మెన్ అనేటువంటి వ్యక్తి అలా చేయరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అసలు చేయడు లాస్ట్ రోజు అది కూడా ఏదో పనికిరాని పోస్టే ఇచ్చి దాంట్లో రిటైర్ చేస్తున్నారు అది మినిమం కర్చెసి ఇలా చేయటం వలన ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తప్పులు చేసి వణికిపోతున్నారో వాళ్ళకు కూడా ఒక ఇది వస్తుంది ఓకే మనం పద్ధతి మార్చుకుంటే మనం ప్రజల పట్ల ప్రజలకు కావాల్సింది చేస్తే మనకు వచ్చినటువంటి ఇదేమీ లేదన్నప్పుడే మీరు మనకి బోలెడంత కార్యక్రమం చేయాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి ఎందుకంటే పదిహేను ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పోలవరం ఒక సంవత్సరంలో పూర్తయ్యేటువంటి పోలవరం ఇవాళ నాలుగేళ్ళకు అవుతుందో ఐదేళ్ళకు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది మరి ఆ పోలవరాన్ని ప్రాజెక్ట్ని పరిగెత్తి పరిగెత్తి ఇచ్చినటువంటి ఆఫీసర్లు దీంట్లో ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళే ఆ రోజున డెబ్బై రెండు శాతం పూర్తి చేయడానికి ఈ ఆఫీసర్లే కదా పరుగులెత్తిచ్చింది మరి అదే ఆఫీసర్లు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారంటే అధినేత మీద ఆధారపడి ఉంది అధినేత డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ చేసి పరిగెత్తండి అని చెప్పి పరిగెత్తిస్తే అటు పరిగెత్తారు లేదన్నీ బొంద పెట్టేస్తేయండి శ్మశానం లాగా తయారు చేయండి మీ పనులు మీరు చేసుకోండి అంటే అదే చేసుకుంటారు కాబట్టి అది నడిపేటువంటి వాడి తప్పే కానీ వాళ్ళ తప్పు దాంట్లో ఉంటారు ఒక టెన్ పర్సెంట్ హార్డ్ కోర్ వాళ్ళందరినీ పనిష్ చేయాల్సిందే ఖచ్చితంగా కానీ ఇందాక నేను అన్నట్టు రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టాలు చీటాలు చట్టం ఒప్పుకోదు రాజ్యాంగం ఒప్పుకోదు అవును కాబట్టి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కనుక సక్రమంగా చేశారా వాళ్ళకి మంచిది రాష్ట్రానికి మంచిది లేదు సస్పెండ్ చేయడం అనేది ఎంతసేపు పని ఇప్పుడు ప్రద్యుమ్న అనే అతను తీసుకొచ్చారు అతని మీద అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఉన్నాడు అంటున్నారు ఆయన్నే తీసుకొచ్చి మళ్ళీ సీఎంఓ ఆఫీస్లో పెట్టుకున్నారు చాలామందికి ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు తీసుకొచ్చారని అదే వ్యక్తితోటి నాలుగు మంచి పనులు చేయించారనుకోండి అతనికి అదే పనిష్మెంట్ అనుక్షణం చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడల్లా మనసులో నలిగిపోతూ ఉంటాడు ఈ మనిషి మీదే కదా నేను ఇచ్చేసింది ఈయన దగ్గరే మళ్ళీ చేయాల్సి వచ్చింది కదా పనిష్మెంట్లు రెండు రకాలు ఉంటాయి కంటికి కనిపించే పనిష్మెంట్ డైరెక్ట్ పనిష్మెంట్ ఒకటి ఉంటుంది అక్కడతోటి అయిపోతుంది ఇండైరెక్ట్ పనిష్మెంట్ అనేది ఏంటంటే అది బాగా ఒక అత్యున్నతమైనటువంటి లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఇదైతే ఒక రోజులో అయిపోయింది అదలాగా అనుక్షణం నీ మీద నా నిఘాయం ఉంది మెడ మీద కత్తి వేలాడుతోంది ఏ మాత్రం అటు ఇటు అయ్యా అంటే కత్తి తల తెగిరిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో పెట్టి పనిచేయించడం అనేటువంటిది ఈ పనిష్మెంట్ కంటే ఆ పనిష్మెంట్ అనేటువంటిది చాలా నరకప్రాయం అతనికి ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏ ఉంటుందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్ట ప్రకారంగా పనిచేయించడం సో మనం అనుకున్నటువంటి మీ ఆకాంక్షల్ని గౌరవించాల్సింది నేను కాదంటలేను కానీ ఈ ఆకాంక్షల ద్వారా మీ అధినేత మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనులు ఇలాంటివి చేయడానికి పురిగొలపొద్దు అంటున్నాను ఇంకా ఇంకా పైగా మీ అధినేత ఎవరన్నా మామూలు వ్యక్తి అనుకుంటున్నారా మీరు ఇవాళ చెప్పాలి అంటే టాప్ ఫైవ్ పొలిటీషియన్స్ ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే మీ అధినేత దాంట్లో ఉంటాడు ఏ క్షణానికి ఎలా వ్యవహరించాలి ఎవరితోటి ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మీలాంటి కక్ష సాధింపు చర్యలు మీరు అనుకున్నట్టుగా కేడర్ ప్రకారంగా వెళితే ఇంకో జగన్మోహన్ రెడ్డి అవుతాడు నూట యాభై ఒక్క సీట్లతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీ మాట విని ఇలాంటి కక్ష సాధింపులను చర్యలు చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూస్తున్నాం రేపొద్దున ఆయన అలాంటి చర్యలు తీసుకుంటే మీ క్యాడర్ మీరు సంతోషించవచ్చు కానీ ప్రజలు అల్టిమేట్గా ఇలాంటిది ఉండకూడదని కదా మేము తెచ్చుకుంది మళ్ళీ వీళ్ళు కూడా ఇదే పందాలో వెళ్తున్నారు ఒక పార్టీ ఆఫీస్ కోల్చినందుకే అది రూల్స్కు విరుద్ధంగా ఉన్నా ఎంత విమర్శలు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి మీద మనకి రాష్ట్రం అభివృద్ధి చేయాలనేటువంటి కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఇలాంటి డీవియేషన్స్ అనేవి తగదు ఆఫీసర్ సరిగ్గా పని చేయకపోతే సస్పెండ్ చేయటం లేకపోతే లూప్ లైన్లో పెట్టడం ఐదు నిమిషాలు పని అది కాలక్రమేణా జరగాలి వచ్చినప్పుడల్లా వచ్చినందు రాగానే ఆ బంచ్ ఆఫ్ పీపుల్ని తీసిపారేస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది నడవదు ఇవి ఆకాంక్షలు ఉన్నటువంటి కార్యకర్తలు మధ్యస్థాయి నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి సరైన సమయంలో సరైన నిర్ణయం అధినేత తీసుకుంటాడనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మీ అధినేత మీద మీకు ఉండాలి అది లేనప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాప్ పెరిగితే అది పార్టీకి ప్రమాదం ప్రభుత్వానికి ప్రమాదం అది గమనించుకోవాలి